హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈజీ రంగోలీ అండ్ కోలం. ఇది రోజు డెకరేషన్ అండి. ఇది లాస్ట్ పెట్టినయే పిక్స్, కానీ మీకు చూపించడానికి పెట్టాను. ఇంకా చిన్న రోజా ఫ్లవర్స్, చామంతులే వాటిని విడదీసి అలా ప్లస్ షేప్లో వేశాను. వినాయకుడికి శివుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చాలా అంటే ఎర్ర కలర్లో కాకుండా మిగిలినవి తెలుపు పసుపు ఇలా సింపుల్గా ఉండే కలర్స్తోనే పూజిస్తే మంచిది. అందుకే నేను కింద ఎర్ర డెకరేషన్ వేశానని చెప్పి ఎర్ర రోజ్ ఫ్లవర్స్, మళ్ళీ పైన ఇంకొకటి కవరింగ్ ఇచ్చేసాను. సరే, ఈరోజు నేను ఒక ముగ్గు చూపిస్తాను. ఇది అంటే స్పెషల్ ఏం లేదులేండి, కాకపోతే 4 రకాలు పువ్వులు వస్తాయి, చిన్న డెకరేషన్ చేశాను. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి. అసలు ముగ్గు గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము? నిన్న కూడా అందుకే నేను వీడియో కూడా ఏం అప్లోడ్ చేయలేదు. అంటే ఏం కంటెంట్ తీసుకురావాలి, ఏంటి మీకు ఏ విధమైన నచ్చుతాయి అనేది నాకు తెలియట్లేదు అసలు. అంటే చెప్పొచ్చు మనం ప్లెయిన్గా ముగ్గు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా వీడియోని స్టాప్ చేసేయచ్చు, కానీ దానివల్ల మీకు యూజ్ ఏముంటుంది? అంటే మన ఛానల్ ఎవరైనా చూస్తే సమ్ ఏదో ఒకటి ఎథిక్స్ అయినా ఇప్పుడు ఏమైనా జనరల్ వాల్యూస్ మోరల్స్ ఏమైనా తెలుసుకుంటే మీకు బాగుంటుంది, మీకు ఏదైనా చెప్పినందుకు నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీకేం కావాలో తెలియదు, నాకు ఏం చెప్పాలో తెలియదు. ఈ 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియో నేను ముగ్గు గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయను? అది కూడా చాలా విసుగ్గా ఉంటుంది మీకు కూడా వినడానికి కూడా. నాకు మొన్న ఒక ఆవిడ కామెంట్ పెట్టారు కింద, నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, చాలా నాలో యాక్టివ్నెస్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా చేశాను. అంటే మీరు ఏం కోరుకుంటున్నారో నాకు చెప్తే నాకు తెలుస్తుంది. ఆవిడ చెప్పారు శ్రావణ మాసం సుధా లవ్లీ గారు అని, శ్రావణ మాసం వస్తుంది కదండి ఆ ముగ్గులు పెట్టండి అని. అంటే స్పెషల్గా ఆడవాళ్ళకి తెలియదేమీ కాదు ఈ శ్రావణ మాసాలు, ఈ నవరాత్రులు ఏంటి. ఏవైనా ఇప్పుడు మగవాళ్ళు ఇంట్లో జాబ్స్ కానీ పనికి కానీ ఏదైనా బిజినెస్ కానీ వెళ్తూ ఉంటారు, ఇంట్లో అన్నీ చక్కబెట్టేది ఆడవాళ్లే కదా, వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు, అన్నీ వాళ్ళు ప్రీప్లాన్డ్గా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అందుకే కదా అన్నారు ఇంటిని చూసి ఇళ్ళని చూసి ఇంటిని చూడండి అనేసి, వాళ్ళకి అన్నీ సర్దుకుంటారు అన్నీ తెలుసు. ఆవిడ నాకు ఇలా కామెంట్ పెట్టేసరికి నాకు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళకి తెలియనివి కాదు, నాకు తెలిసినవని కాదు, కానీ మీరు ఇంకా కొత్తగా కొంచెం ట్రై చేయండి, మాకు చూపించండి అన్న కంటెంట్ అన్న మనస్తత్వంతో ఆవిడ పెట్టారు. నాకు అయితే బాగా నచ్చింది. నేను అప్పటి నుంచి కొన్ని వీడియోస్ చేశాను, ఈ మధ్య మళ్ళీ మనకి గ్యాప్ వచ్చి శ్రావణ మాసపు ముగ్గులు పెట్టట్లేదు. అందుకే నేను ఈరోజు మళ్ళీ ఈ కలువ పువ్వుతో చిన్న డెకరేషన్గాను, ఇవి అంటే డైమండ్ షేప్ మనకి నార్మల్గా వంకర వచ్చేస్తుంది, అందుకే నేను డాట్స్ పెట్టి పెట్టాను దాన్ని. ఇది పెద్ద తెలియదేమీ కాదు, మధ్యలో కూడా ఫ్లవర్స్ రౌండ్స్ ఇవే పెట్టాను. అలా నాకు ఆవిడ పెట్టడంతో చాలా ముచ్చటేసింది ఆ మెసేజ్ చూడగానే. కానీ నాకు కొన్ని రోజుల నుంచి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఈ ముగ్గుల గురించి. అందుకే మీకు ఏమైనా ఏదైనా కంటెంట్ కావాలి, ఇది ఏదైనా యూజ్ ఉంటుంది అని మీరు నాకు ఏదైనా కామెంట్లో పెడితే నాకు అది చెప్పండి ఇది చెప్పండి. అంటే మీకు తెలియదని కాదు, నన్ను చెప్పమని ఇది అనట్లేదు నేను, కానీ నాకు తెలుస్తుంది కదా మీకు ఎటువంటి నచ్చుతాయి, ఏం కావాలి, ఏ టాపిక్ మీద. అంటే మన ముగ్గు గురించే కాకుండా సమ్ ఏదైనా యూజ్ఫుల్ టాపిక్ చెప్దామనేసి నేను ఇలా డిసైడ్ అయ్యాను. అందుకే నేను ఇప్పటిదాకా యూట్యూబ్లో ముగ్గుకి ఎక్కడ వాయిస్ ఇవ్వట్లేదు, నేనే ఇంకా కొత్తగా ట్రై చేశాను ఇలాగా. అంటే ఏదైనా యూజ్ ఉంటుంది కదా ముగ్గులు అనేవి ఎంతవరకు చూస్తుంది. ఇప్పుడు మన ఛానల్ పెట్టి కొన్ని రోజులైనా అందరూ చూస్తున్నారు, బాగా లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఏంటి మంచి సపోర్టివ్గా తీసుకుంటున్నారు, నాకు బాగా అనిపిస్తుంది. మరి మీకోసం ఇంకా ఏదైనా చెయ్యాలి కదా, ఇలా ఓన్లీగా ఎంటీగా ముగ్గు ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు అంత మనస్ఫూర్తిగా ఉండదు. ఏదైనా మీరు కావాలి అనుకుంటే చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద నాకు తెలిసినవి ఇంకా నేను మీకు చెప్పాలని నేర్చుకుని ఏదైనా చెప్తాను మీకు నచ్చినట్టుగాను. మరి ముగ్గు అయితే చూసారు కదా, ఫ్లవర్స్ పెట్టేసిన ఏదో చిన్న చిన్నగా డెకరేషన్ చేశాను, అవి పింక్ కలర్స్ అవి పెట్టి ఇంకా రోజు చామంతులు పెట్టాను. ఈ స్పెషల్ ముగ్గు అయితే నేను ఆవిడ కోసమే వేశాను, సుధా లవ్లీ గారి కోసం. ఆవిడ అడిగారు కదా శ్రావణ మాసంలో ముగ్గు అని చెప్పి, నేను చాలా ఇష్టంగా వేశాను, అందుకే ఇంత బాగా వచ్చిందేమోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.